वेलकम टू सिटिजन ऑनलाइन ट्यूटोरियल अंदर की हैप्पी न्यू ईयर वेलकम टू 2021 हैप्पी न्यू ईयर संदर्भंगा मनो सेमिनार्स कंडक्ट चेस्तुन्नामंडी अन्नी कूडा कोन्नि यूट्यूब लो रिलीज अय्यायि इप्पुडु मरिकोन्नि रिलीज की सिद्धमवुतुन्नायि ఇప్పుడు మీ ముందుకొస్తున్నది వి అనుష్క. అందరికీ నమస్కారం. నా పేరు వి అనుష్క. నేను జిహెచ్ఎస్ కవిట్లో 10వ తరగతి చదువుతున్నాను. 727 ఆన్లైన్ ట్యూటోరియల్ వారు కండక్ట్ చేస్తున్న సెమినార్స్ లో నేను పాల్గొంటున్నాను. నేను చెప్పబోయే అంశం సందులు. రెండు పదాల కలయిక వల్ల కొత్త పదం ఏర్పడేటప్పుడు జరిగే వ్యాకరణ కార్యాన్ని సంధి అంటారు. ఈ వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు పాల్గొనే రెండు పదాలలో మొదటి పదాన్ని పూర్వపదమని రెండవ పదాన్ని పరపదమని అంటారు. సంధి అనేది ఎప్పుడైనా ఎక్కడైనా పూర్వపదంలోని చివరి అక్షరానికి పరపదంలోని మొదటి అక్షరానికి జరుగుతుంది. సాధారణంగా సంధిలో పాల్గొనే అక్షరాలలో పరపదంలోని మొదటి అక్షరం అచ్చుగానే ఉండాలి. ఒకవేళ లేనట్లయితే దానిలో ఉండే అచ్చుతో సంధి జరుగుతుంది. సందులు రెండు రకాలు, సంస్కృత సందులు, తెలుగు సందులు. ఇప్పుడు నేను సంస్కృత సందులలో సవర్ణ దీర్ఘ సంధి చెప్తున్నాను. అ ఆకి అ ఆ పరమైతే ఆ ఆదేశంగా వచ్చును. ఇ ఈకి ఇ ఈ పరమైతే ఈ ఆదేశంగా వచ్చును. ఉ ఊకి ఉ ఊ పరమైతే ఉ ఆదేశంగా వచ్చును. రు రూకి రు రూ పరమైతే రు ఆదేశంగా వచ్చును. ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘములు ఏకాదేశం అవుతాయి. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. దేవా ప్లస్ ఆలయం. దేవాలో ఆ, ఆలయంలో ఆ కలిసి దేవాలయంగా వచ్చింది. ముని ప్లస్ ఇంద్రుడు. మునీంద్రుడు, మునిలో ఈ, ఇంద్రుడిలో ఈ కలిసి నీలో ఈ ఏకాదేశంగా వచ్చింది. భాను ప్లస్ ఉదయం. భానుదయం. భానులో ఉ, ఉదయంలో ఉ, నూలో ఉ ఆదేశంగా వచ్చింది. పితృ ప్లస్ రుణం. పితృణం. పితృలో రు, రుణంలో రు, పితృణంలో రు ఏకాదేశంగా వచ్చింది. ఈ విధంగా సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరో సంస్కృత సంధి చెప్పుకుందాం. గుణసంధి. ఆకి ఈ పరమైతే ఏ ఆదేశంగా వస్తుంది. అలాగే ఆకి ఊపరమైతే ఓ అనేది ఆదేశంగా వస్తుంది. ఆకి రూపరమైతే అర్ అనేది ఆదేశంగా వస్తుంది. సూత్రం. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశం అవుతాయి. ఇప్పుడు గుణసంధికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. మహా ప్లస్ ఇంద్రుడు, మహేంద్రుడు. మహాలో ఆ ప్లస్ ఇంద్రుడిలో ఈ కలిపి మహేంద్రుడుగా ఏ అనేది మనకి ఆదేశంగా వచ్చింది. అలాగే సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయంలో సూర్యలో ఆ ప్లస్ ఉదయంలో ఉ కలిపి సూర్యోదయంలో ఉ అనేది ఆదేశంగా వచ్చింది. రాజా ప్లస్ ఋషి, రాజశి. రాజాలో ఆ ప్లస్ ఋషిలో రు కలిపి రాజశిలో ఆర్ అనేది ఆదేశంగా వచ్చాయి. ఈ విధంగా మనం గుణసంధికి ఉదాహరణలు చెప్పుకోవచ్చు. నాకింతటి అవకాశం ఇచ్చిన 77 ఆన్లైన్ ట్యూటోరియల్ కి ప్రత్యేకమైన ధన్యవాదములు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.